ఎన్టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదుని డివిజన్లో ఉన్న మండలాల ఏడీ ఏవోలతో త్వరలో ఖరీఫ్ సీజన్లో ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదుని డివిజన్లో ఉన్న 17 మండలాల అధికారులతో సమీక్షా సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్యులుగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాబోవు ఖరీఫ్లో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు వాటిపై అధికారులతో చర్చించారు. ఈసారి పత్తి పంట ఎక్కువగా సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు చేసే అవకాశం ఉందని అన్నారు. దానికి సరిపడే విత్తనాలు అందుబాటులో ఉంచామని అన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా కల్తీ విత్తనాలు అమ్మితే షాప్ సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. నకిలీ విత్తనాలు మందుల సమాచారం ఉంటే మండల వ్యవసాయ శాఖ అధికారికి కానీ తమ దృష్టికి కానీ తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ గురించి రెవెన్యూ డివిజన్ వైజ్ సమావేశంలో మా ఏవోళ్ళు ఏడీఎల్కు అలర్ట్ చేయండి అనమాట. ఖరీఫ్ రాబో ఖరీఫ్లో మనం ఏమేమి తీసుకోవాలా, రైతులకు ఏ విధంగా మనం ఎక్స్టెన్షన్ సర్వీసులు, ఇన్పుట్స్ ఏ విధంగా సప్లై చేయాలా, పాలిటీ కంట్రోల్ ఎలా మెయింటైన్ చేయాలా, దాని మీద రెవెన్యూ డివిజన్ వైజ్ గత 7వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 7 నంద్యాల రెవెన్యూ డివిజన్లో 17 మండలాలు అయిపోయినాయి. ఈరోజు ఆరోజు 17 మండలాల మండల వ్యవసాయ అధికారులు, 4 వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు, సాయిల్ టెస్టింగ్ ఏరియాలు, సాయిల్ ప్రిజర్వేషన్ ఏరియాలు వాళ్ళ స్టాఫ్ అందరినీ ఈరోజు ఇక్కడ సమావేశం వచ్చి రాబో ఖరీఫ్లో డిపార్ట్మెంట్లో ఫస్ట్ మేజర్గా పాలిటీ కంట్రోల్ మీద, కాటన్ షీట్ మీద స్వీట్ శాంపుల్ కలెక్ట్ చేయడము, కొన్ని బ్యాండ్ కాటన్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను 57 మెట్రిక్ టన్లు 8 కంపెనీకి సంబంధించింది, ఎస్ఆర్ఎస్ 99, నైరోబి 51, ఈ బిడీ 2 కాటన్ షీట్ మనం షీట్ చేయడం జరిగింది. అలాంటివి మీ ప్రిమిషన్స్ లేకుండా ఉన్న కూడా ఇమీడియట్గా స్టాప్ చేసి షూట్ చేసి సీరియాక్ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చే సీజన్లో ఫర్టిలైజర్ శాంపుల్స్ డివిజన్ వైజ్ మండల వైజ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా యూఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా దాన్ని ఎఫ్సిఓ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలా, అది ఎస్సీడ్ యాక్ట్ మీద, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ జాతీయ ఆహార భద్రతా స్కీమ్లో మనం ఏ స్కీమ్లో రైతులకు సబ్సిడీ ఇస్తాము, ఆల్రెడీ మండల వైజ్ నార్మల్ అయితే ఏ క్రాప్ ఈ సంవత్సరం ఎక్కువ పెరుగుతుంది అనేది మనం ఆల్రెడీ అసెస్ చేయడం జరిగింది. దాని సమాయత్తంగా సీడు ఫర్టిలైజర్స్ అన్ని పొజిషన్ చేస్తున్నాం. సంబంధిత ఏజెన్సీ కూడా ఆల్రెడీ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. నేను అసెస్ చేసింది ఏమంటే ఈ సంవత్సరం మనకు కాటన్ ఏరియా 3 లక్షల ఎకరాలు పెరగచ్చు. మామూలుగా నార్మల్ అయితే 2 లక్షల 40 వేల ఎకరాలు ఉంది, ఒక 3 లక్షల ఎకరాలు రావచ్చు, అంటే ఒక 60 వేల ఎకరాలు అధికంగా రావచ్చని సూచిస్తున్నా. మన జిల్లా వ్యాప్తంగా లక్షణంగా అయితే ఒక 90 వేల ఎకరాలు. నెక్స్ట్ మేజర్ క్రాప్ మనకు వరి ఉంది, వరి కెనాల్ ఇరిగేషన్స్లో ఒక 1 లక్ష ఎకరాల పైన రావచ్చు. నిన్న ఈ డోలు, గంగాపల్లి, వ్యాప్లి ఈ మండలాల్లో 2 గ్రాములు కందులు ఎక్కువగా ఇస్తారు, అది ఒక 70 వేల ఎకరాలు రావచ్చుందని చూసాం. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల 35 వేల ఎకరాలు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వర్షపాతం జూన్ నుంచి మనకు ప్రైవ్ స్టార్ట్ అవుతుంది. బిఫోర్ జూన్ మనం రైతులకు కావాల్సిన విత్తనాలు అయితే రేపు చెప్పి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు మనకు జిల్లా వ్యాప్తంగా 13 లక్షల కాటన్ ప్యాకెట్స్ 29 కంపెనీలు సిద్ధం చేసి అన్ని జిల్లాల్లో పోషిస్తూ పెడతారు. రైతులకు అందుబాటులో ఎలాంటి కొత్త లేకుండా మాంటలు తీసుకుంటూ ముందుకు, అలాగే సాయిల్ శాంపుల్స్ ఒక 70 వేలు సాయిల్ శాంపుల్స్ సెలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. దానికి సంబంధించి కూడా సాయిల్ టెస్టింగ్ ఏరియాలో దానికి సంబంధించి ఏమేమి ఎన్నివేలు కావాలో మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దూరం జరుగుతున్నాం. సీట్ టెస్టింగ్ ల్యాబ్ కొత్త తర్వాత ఇంప్రూవ్ మన సీట్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది, దాని యొక్క నేను 4 గంటలకు సెలెక్ట్ చేసి ఈ సంవత్సరం ఎన్ని శాంపుల్స్ వస్తున్నాయి, ఈ విధంగా ఒక స్టాక్ సార్. ఇంకోటి సార్, బేసికల్లీ ఆధుని యొక్క డివిజన్ హెడ్ క్వార్టర్ కదా, చాలా ఇక్కడ
అంటే బీటీ పత్తి విత్తనాలు నకిలీ విత్తనాలు కావచ్చు, తర్వాత పెస్టిసైడ్స్లో కావచ్చు, నకిలీగా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి చాలా ఉంది. అధికారులు కూడా కొద్దిగా పట్టించుకోవట్లేదని ఇందులో ప్రజల్లో అవగాహన. ఒకవేళ దొరికితే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అదే కదా, చైతన్యం చేస్తున్నాం, అలర్ట్ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాము. మీరు మీరు అందుకోసమే ఈ త్రీ ఖరీఫ్ మీటింగ్ ఇండివిజువల్ తప్పకుండా ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం దాదాపు ఈసీఆర్ కింద 504 క్వింటాల్ సీజ్ చేసిందే ఇది ఉంది. మీరు అందరూ సడన్గా కాంట్రాక్ట్ కోర్టులో తీసుకున్నట్టు లాస్ట్ టైం అన్ని షాంపులు డ్రా చేస్తే ఒక 6 షాంపుల్ పేరేది, 6 షాంపుల్ మీద కేసు ఎట్టి పరిస్థితులను క్వాలిటీ మెయింటైన్ చేసేకి మేము రాజీపడము. రైతులకు మంచి సేవ అందించాలని ఇప్పుడు యాదవ్ ఏరియా ఆలూరుకి వెళ్తారు, ఆలూరు ఏరియా ఇక్కడ షాంపుల్ కలెక్షన్ వాళ్ళ దూరం కూడా ఈ లోపల ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సిరియా పన్నెండు యాక్ట్ లోపల ఒక ఎవరినే వాళ్ళు పల్లె కంట్రోల్ ఇన్స్పెక్టర్ వాళ్ళే కేసు పంచే నేను చేసిన కూడా వాళ్ళే చేయాలి. ఎక్కడైనా మీకు తెలియదు ఏం చేసి నాకు తెలిపండి, నేను నేను యాక్షన్ తీసుకుని సిద్ధంగా. మీ పేరు సార్? రాహుల్ నాయక్ అండి, జేడీఏ.